జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో మే 16 జరుగు మహాధర్నా జయప్రదం చేయండి. జేవీబి ప్రభాకర్ పిలుపు. బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలకు వ్యతిరేకంగాను జగన్ రెడ్డి నిలిపివేసిన 28 స్కీములు అమలు చేయాలని, ఎస్సీ దళిత హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ శనివారం 12 గంటలకి లలితానగర్ ఆటో స్టాండ్లో ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జేవీ ప్రభాకర్ మాట్లాడారు. నిలిపివేసిన 28 స్కీములు వెంటనే అమలు చేయాలి. సోదరి సోదరులారా, కేంద్రంలో నరేంద్ర మోడీ మతతత్వ రాజకీయాలకి వ్యతిరేకంగాను రాష్ట్రంలో దళితులకి జగన్మోహన్ రెడ్డి గారు నిలిపివేసినటువంటి 28 స్కీములు వెంటనే అమలు చేయాలని, దళిత ముస్లిం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని వెంటనే నివారించాలని, దళితులకి భూమి మీద హక్కు కల్పించాలని చెప్పి ప్రభుత్వ రంగ పరిశ్రమలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రైవేటు రంగంలో దళిత ఎస్సీలకి రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్లతో రేపు సోమవారం ఉదయం విశాఖపట్నం మహాత్మా గాంధీ బొమ్మ వద్ద డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించబడుతోంది. ఈ మహాధర్నాలో 50 మంది దళిత వర్గాలు పాల్గొని ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించి తమ హక్కుల్ని కాపాడుకోవాలని చెప్పి దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ దళిత వర్గానికి పిలుపునిస్తూ ఉంది.